Hi friends, welcome to Sri Tally Tutorials in Telugu YouTube channel. ఈ రోజు వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మనము జిఎస్టీ రిటర్న్స్ జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ అనేవి ఫైల్ చేసేటప్పుడు మనకి ఒక ఇంపార్టెంట్ కాలం ఉంటుంది. అక్కడ జీరో రేటెడ్ సప్లై అని ఉంటుంది. ఆ జీరో రేటెడ్ సప్లై కాలంలో ఏ వాల్యూస్ వేసుకోవాలో చాలామందికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో రేటెడ్ సప్లై అంటే ఏంటి? జీరో రేటెడ్ సప్లై సేల్స్ ఇన్వాయిస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జిఎస్టీ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలి అనుకున్నప్పుడు జీరో రేటెడ్ సప్లై గురించి తెలుసుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎగ్జిమ్టెడ్ సప్లైకి, నిల్ రేటెడ్ సప్లైకి, జీరో రేటెడ్ సప్లైకి. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా ఈ టాపిక్ గురించి వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేశాను, డిఫరెన్సెస్ బిట్వీన్ జీరో రేటెడ్ అండ్ ఎగ్జిమ్టెడ్ అండ్ నిల్ రేటెడ్ అని. సో ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇస్తాను. ఫస్ట్ వాట్ ఈజ్ జీరో రేటెడ్, వాట్ ఈజ్ నిల్ రేటెడ్, వాట్ ఈజ్ ఎగ్జిమ్టెడ్, వాట్ ఆర్ ద డిఫరెన్స్ దట్ వన్ అనే వీడియో చూడండి. ఇప్పుడు జీరో రేటెడ్ సప్లై అంటే ఏంటి? జీరో రేటెడ్ సప్లై సేల్స్ ఇన్వాయిసెస్ అనేవి టాలీ ఫ్రైమ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జీరో రేటెడ్ సప్లై అంటే ఏంటో తెలుసుకుందాము. సో జీరో రేటెడ్ సప్లై అంటే ఏంటంటే, సో మనము ఎస్సీజెడ్ యూనిట్స్కి, ఎస్సీజెడ్ డెవలపర్స్కి గూడ్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, సప్లై చేసినప్పుడు, ఏ ప్లస్ ఎస్సీజెడ్ యూనిట్స్కి గూడ్స్ సేల్ చేసినప్పుడు మనం 0% రేట్లో జిఎస్టీ 0% జిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. వాటిని జీరో రేటెడ్ సప్లై అంటాము. మనం జీరో రేటెడ్ సప్లై అనేది చేసినప్పుడు ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. మనము ట్యాక్సబుల్ గూడ్స్ని సెజ్ యూనిట్స్కి, సెజ్ అని కూడా అంటామండి, సెజ్ యూనిట్స్కి, ఎస్సీజెడ్ డెవలపర్స్కి, నెక్స్ట్ ఎస్సీజెడ్ యూనిట్స్కి మనం గూడ్స్ అనేవి సప్లై చేసినప్పుడు, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనము 0% రేట్ జిఎస్టీ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. సో దాన్ని జీరో రేటెడ్ సప్లై అంటాము. మనం ట్యాక్సబుల్ గూడ్స్ అనేవి సెజ్ యూనిట్స్కి సప్లై చేస్తాం కాబట్టి ఐటీసీ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెజ్ యూనిట్స్ అంటే ఏంటి, ఎస్సీజెడ్ యూనిట్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో ఎస్సీజెడ్ మీన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అని మీనింగు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను 2-3 వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎస్సీజెడ్ అంటే ఏంటి అని. సమ్ కంపెనీస్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ ఎస్సీజెడ్ జోన్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ గెట్ స్పెషల్ ఎగ్జిమిషన్స్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అదర్ ట్యాక్సెస్. సో కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళు, కొన్ని కంపెనీ వాళ్ళు ఎస్సీజెడ్ యూనిట్ కింద వాళ్ళ ఆర్గనైజేషన్ను రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో మనం ఎస్సీజెడ్ యూనిట్ కింద మన కంపెనీని రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మనకి యూజెస్ ఏముంటాయి అంటే, మనకి ట్యాక్సెస్లో కొన్ని ఎగ్జిమిషన్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్లో, జిఎస్టీ ట్యాక్సెస్లో కొన్ని ఎగ్జిమిషన్స్ అనేవి ఇస్తారు వాళ్ళు, స్పెషల్ డిస్కౌంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో దాని ద్వారా మనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి చాలామంది ఎస్సీజెడ్ యూనిట్లో బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ద సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ఏ పార్టీ ఇన్ ఏ ఎస్సీజెడ్ కెన్ బి రికార్డెడ్ యూజింగ్ సేల్స్ ఓచర్. మనము ఎస్సీజెడ్ యూనిట్స్ వాళ్ళకి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ సేల్ చేసినప్పుడు మనం 0%లో సేల్ చేస్తాము. మనం ట్యాక్సబుల్ అంటే ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. అంటే మనం ఎస్సీజెడ్ యూనిట్స్కి గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేసినప్పుడు ట్యాక్సబుల్ ఇన్వాయిస్ అనేది ఎప్పుడు క్రియేట్ చేస్తామో, జీరో రేటెడ్ ఇన్వాయిస్ అనేది ఎప్పుడు క్రియేట్ చేస్తామో తెలుసుకోవాలండి. సో ఇన్ అండ్ ఎస్సీజెడ్ సేల్స్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్సెస్ ఆర్ అప్లికబుల్ ఆర్ 2 టైప్ ఆఫ్ సేల్స్. సో ట్యాక్సబుల్ ఎస్సీజెడ్ సేల్ ఇన్ ఎస్సీజెడ్ సేల్స్ అంటే నేను ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనము ట్యాక్సబుల్ అంటే ఎస్సీజెడ్కి సేల్ చేసినప్పుడు ట్యాక్సెస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాము, 0% కూడా క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే విత్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలి, వితౌట్ జిఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి. సో మనము ఎస్సీజెడ్ యూనిట్స్కి సర్వీసెస్ గూడ్స్ అనేవి సప్లై చేసినప్పుడు, అది మీరు విత్ ఇన్ ఏ స్టేట్లో సప్లై చేసినా, ఇంటర్ స్టేట్స్కి సప్లై చేసినా, మీరు గూడ్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేసినా కూడా ఒకే ఒక ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము, ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ఎస్సీజెడ్ యూనిట్స్లో కూడా మనకి ఎస్సీజెడ్ సేల్స్ ట్యాక్సబుల్ ఉంటుంది, జీరో రేటెడ్ ఉంటుంది, ఎస్సీజెడ్ ఎగ్జిమ్ట్ ఉంటుంది, నిల్ రేటెడ్ కూడా ఉంటాయండి. సో ఎస్సీజెడ్కి మనం గూడ్స్ అనేవి సేల్ చేసినప్పుడు ఎల్యూటీ బాండ్కి అగైనెస్ట్గా గూడ్స్ అనేవి సేల్ చేస్తామండి. ఈ ఎల్యూటీ బాండ్ అనేది ఎస్సీజెడ్ యూనిట్స్ దగ్గర ఉన్నప్పుడు మనము జీరో రేటెడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేస్తాము. వాళ్ళ దగ్గర ఎల్యూటీ బాండ్స్ అనేవి లేనప్పుడు ట్యాక్సబుల్ ఇన్వాయిస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు.
సో ఈ ఎల్యుటి బాండ్ అనేదాన్ని ఎస్సీజెడ్ యూనిట్స్ వాళ్ళు అప్లై చేసుకుంటారు. సో ఎల్యుటి బాండ్ అంటే ఏంటంటే లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అని మీనింగు. సో ఈ లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అనే లెటరు వాళ్ళ దగ్గర ఉండింది అంటే మనము 0% ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుందండి. సో ఇప్పుడు మనము ఈ 0-rated సేల్స్ ఇన్వాయిస్ అనేది టాలీఫ్రైమ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. టాలీఫ్రైమ్ ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ నేను కంపెనీ క్రియేట్ చేసుకుని ఉన్నానండి. సో ప్రీవియస్ వీడియోస్లో మనం నేర్చుకున్నాము కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, ప్లస్ జిఎస్టీ ఫీచర్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని. సో ఈ షీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్లో నేను టాలీఫ్రైమ్, టాలీ, ERP 9 అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి షీ టాలీ ట్యుటోరియల్స్ అని టైప్ చేశారంటే నా వీడియోస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో మీరు టాలీ కోర్స్ మొత్తం నేర్చుకోవచ్చు. సో నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఇప్పుడు ఒకసారి F11 ఫీచర్స్ అనేవి ఎనేబుల్ చేసుకుందాం. తిరిగి F11 ఫీచర్స్ ప్రెస్ చేద్దాం. మనము ఎల్యుటి బాండ్కి అగైనెస్ట్గా SEZ యూనిట్స్కి మనం గూడ్స్ అనేవి సేల్ చేస్తున్నాం కాబట్టి ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎస్ చేసుకుందాము. సో మనకి ఎస్ చేసుకున్న వెంటనే GST డీటెయిల్స్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనము ఇక్కడ చూడండి ప్రొవైడ్ ఎల్యుటి బాండ్ డీటెయిల్స్ దగ్గర ఎస్ చేసుకోవాలి. ఎస్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఎల్యుటి బాండ్ నెంబర్ అనేది అడుగుతుంది. ఈ బాండ్ నెంబర్ అనేది మనం టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ అనేది వేసుకోవాలి, ఏ డేట్ నుంచి అప్లికబుల్ అవుతుంది అని. ఫ్రమ్ డేట్ టు డేట్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ అనేవి మనం మెన్షన్ చేసుకోవాలి. సో మెన్షన్ చేసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేసి ఈ బాక్స్ అనేది సేవ్ చేసేసుకోవాలి. తిరిగి ఈ బాక్స్ కూడా సేవ్ చేసేసుకుందాం. సో సేవ్ చేసుకున్న తర్వాత మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకుందాం. క్రియేట్కి వెళ్దాము. సో క్రియేట్ లెడ్జర్స్. సో నేను లెడ్జర్ అయితే 0-rated సేల్స్ అని చేసుకుంటాను. 0-rated సేల్స్. సో మనకి అండర్ గ్రూప్ వచ్చి సేల్స్ అకౌంట్ వస్తుంది. జిఎస్టీ అప్లికబుల్. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ తీసుకోండి. గూడ్స్ సర్వీసెస్కి రెండు చేసుకోవచ్చండి మనం. నెక్స్ట్ ఇప్పుడు మనము SEZ యూనిట్స్ వాళ్ళకి గూడ్స్ అనేవి సేల్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను UV వాటర్ ప్యూరిఫయర్ అనేది సేల్ చేస్తున్నానండి. UV వాటర్ ప్లాంట్ అనేది నేను SEZ యూనిట్ వాళ్ళకి సేల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము కస్టమర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో శివ ఏజెన్సీస్ వాళ్ళకి సేల్ చేస్తున్నాను. మనం గూడ్స్ అనేవి సేల్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు సండే డెబిటార్ అవుతారు. సో ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులర్ తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళు GSTN నెంబర్ అనేది మనం రికార్డ్ చేసుకోవాలి. సో 29EBJPK1091P1ZY ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సెట్ అండ్ ఆల్టర్ GST డీటెయిల్స్ ఎస్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనము పార్టీ టైప్ అనేది SEZ తీసుకోవాలి. ఇక్కడ పార్టీ టైప్ దగ్గర SEZ యూనిట్ తీసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో నెక్స్ట్ మనం IGST లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను IGST లెడ్జర్ అనేది క్రియేట్ చేశాను. ఆల్టర్ చేసి చూద్దాం ఒకసారి. ఆల్టర్ లెడ్జర్కి వెళ్దాము. సో IGST తీసుకుందాము. సో చూడండి IGST అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ GST, టైప్ ఆఫ్ ట్యాక్స్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అండి. సో మనము IGST లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. సో మనం SEZ యూనిట్స్కి గూడ్స్ అనేవి విత్ ఇన్ ఏ స్టేట్లో సప్లై చేసినా, ఇంటర్ స్టేట్స్ సప్లై చేసినా, ఎక్స్పోర్ట్ చేసినా, ఇంపోర్ట్ చేసినా ఒకే ఒక ట్యాక్స్ IGST అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ మనము క్రియేట్కి వెళ్ళి స్టాక్ ఐటమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. స్టాక్ ఐటము. సో మనం ఏ ఐటమ్ సేల్ చేస్తున్నామండి, UV వాటర్ ప్యూరిఫయర్, UV వాటర్ ప్లాంట్ అనేది సేల్ చేస్తున్నాను నేను వాళ్ళకి. సో ఇక్కడ అండర్ ప్రైమరీ యూనిట్స్ వచ్చి నెంబర్ తీసుకుందాము. సో నెంబర్స్ తీసేసుకున్న తర్వాత GST అప్లికబుల్. సెట్ అండ్ ఆల్టర్ GST డీటెయిల్స్ ఎస్ చేసుకోవాలి. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ టైపు ఆన్ వాల్యూ తీసుకోవాలి. ట్యాక్సిబిలిటీ దగ్గర ట్యాక్సిబుల్ తీసుకోవాలి. సో ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అడుగుతుంది. సో ఈ 12% అండి ట్యాక్స్. మనకి ఇప్పుడు CGST SGST లేదు కాబట్టి సెంట్రల్ ట్యాక్స్ అండ్ స్టేట్ ట్యాక్స్ 0 చేసేసుకోవాలి. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ నా దగ్గర 10 యూనిట్స్ ఉన్నాయి. సో లొకేషన్ అంటే గోడౌన్ అడుగుతుంది. గోడౌన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక యూనిట్ కాస్ట్ 20,000 రూపీస్ అండి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో ఇలా ఐటమ్ క్రియేట్ చేసుకుందాము. సో మనము లెడ్జర్లో ఒక మిస్టేక్ చేసాము. ఇప్పుడు లెడ్జర్కి వెళ్ళి ఆల్టర్ చేసుకుందాము. ఆల్టర్కి వెళ్దాము. ఆల్టర్లో లెడ్జర్ తీసుకుందాము. మనం 0-rated సేల్స్ అనే లెడ్జర్ తీసుకున్నాం కదా. ఇక్కడ సెట్ అండ్ ఆల్టర్ GST డీటెయిల్స్ ఎస్ ఎనేబుల్ చేసుకోవాలి. ఎస్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దగ్గర
సేల్స్ టు ఎస్యూజెడ్ ఎల్యూటీ బాండ్ తీసుకోవాలండి. సేల్స్ టు ఎస్యూజెడ్ ఎల్యూటీ బాండ్ అనేది తీసుకోవాలి. ఎల్యూటీ బాండ్ తీసుకున్న తర్వాత టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ తీసుకోండి, ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మనం లెడ్జర్స్ స్టాక్ ఐటెం క్రియేట్ చేసుకున్న తర్వాత అకౌంటింగ్ ఓచర్కి వెళ్దాము. అకౌంటింగ్ ఓచర్లో ఇప్పుడు మనం సేల్స్ తీసుకుంటాం, సేల్స్ ఓచర్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉన్నాను. సో డేట్ అనేది చేంజెస్ చేసుకోండి, F2 ప్రెస్ చేసి. సో డేట్ అనేది చేంజెస్ చేసుకోండి. నేనైతే 1st ఆగస్ట్ డేట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు పార్టీ నేమ్ క్రియేట్ చేసుకుందాము. పార్టీ నేమ్ అనేది మనం శివ ఏజెన్సీస్ క్రియేట్ చేసుకున్నాం. మనం శివ ఏజెన్సీకి సేల్స్ చేస్తున్నాము. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటెం తీసుకుందాం. యువి వాటర్ ప్లాంట్ అనేది సేల్ చేస్తున్నాం వాళ్ళకి. సో మనం ఎన్ని ప్లాంట్స్ సేల్ చేస్తున్నామో తీసుకోవాలి. నేనైతే 5 ప్లాంట్స్ సేల్ చేస్తున్నాను. కాస్ట్ 25,000 రూపీస్. సో ఇక్కడ మనకి పర్టికులర్స్ దగ్గర జీరో రేటెడ్ సేల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జీరో రేటెడ్ సేల్స్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ నేచర్ అడుగుతుంది. సో సేల్స్ టు ఎస్సీజెడ్ ఎల్యూటీ బాండ్ తీసుకోవాలి, ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ మనము ట్యాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఐజిఎస్టీ. కానీ ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది మనకు క్యాలిక్యులేట్ అవ్వదు, ఎందుకంటే మనము ఎల్యూటీ బాండ్ అగైనెస్ట్గా గూడ్స్ అనేవి సేల్ చేస్తున్నాము. సో దీన్నే మనం జీరో రేటెడ్ సప్లై అంటాము. సో ఎస్సీజెడ్ యూనిట్స్కి మనం గూడ్స్ అనేవి సప్లై చేసినప్పుడు ఏ ఇన్వాయిస్ అయితే ప్రిపేర్ చేస్తామో దాన్ని జీరో రేటెడ్ సప్లైస్ అంటామండి. సో ఇప్పుడు మనకి ఐజిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ అవ్వదు, ఎందుకంటే మనం ఎల్యూటీ బాండ్కి అగైనెస్ట్గా ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేసాం కాబట్టి. సో ఇలా చేసేసుకున్న తర్వాత మనం ఒకసారి జిఎస్టీ రిపోర్ట్స్ అనేవి డిస్ప్లే చేసుకుందాం. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, GSTR 1 రిపోర్ట్ అండి. GSTR 1 రిపోర్ట్లో పీరియడ్ అనేది చేంజ్ చేద్దాం. మనము ఆగస్టు మంత్లో ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి ఆగస్టు మంత్ డేట్ అనేది వేసుకుందాము. సో B2B ఇన్వాయిస్లో మనం ఎంత అమౌంట్కి సేల్ చేసామో చూడండి. శివ ఏజెన్సీకి మనం గూడ్స్ అనేవి సేల్ చేసాము, మనకి ట్యాక్స్ అమౌంట్ అనేది ఎక్కడ డిస్ప్లే అవ్వట్లేదండి. జీరో రేటెడ్ సప్లై. ఇప్పుడు మనకి జీరో రేటెడ్ సప్లై 1,25,000 ఉంది మొత్తము. సో జీరో రేటెడ్ సప్లై అంటే ఏంటి? జీరో రేటెడ్ సప్లై ఇన్వాయిస్ అనేది టాలీ ఫ్రైమ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఎస్సీజెడ్ సేల్స్ ఎగ్జిమ్ట్ ఇన్వాయిస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.